गौरव मुख्यमंत्री वर्यु जगन मोहन रेड्डी गारे आशीस अदे विधा यह पट्टभद्रुल एमएलसी एन कूड़ जिला 38 नियोजकवर्गलोड़क एन कई नियोजकवर्गा एन कचार निर्वहिस् रायचोटी निोजकवर्ग गौरवनीय शासन सभ्यु गड़कोट श्रीकांत रेड्डी गारु अदे विधा एंपी मिथुन रेड्डी गारे आशीस निोजकवर्ग विस्तृतम कैनवास निर्वहन जरूर నేడు ఈవినింగ్ ఈ రోజు సాయంకాలం హబీబ్ గారి ఒక ఆహ్వానం మేరకు ఇక్కడ టీచర్లు అదే విధంగా డిగ్రీ పట్టభద్రులందరితో కూడా చిన్న సమావేశం ఏర్పాటు చేస్తే ఈ యొక్క సమావేశంలో కూడా మమ్మల్ని బలపరిచి ఓటు వేసి ఆశీర్వదించండి అని చెప్పి పేరు పేరున అందర్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే గతం ప్రభుత్వంలో మనం చూసాం బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, ఎక్కడ కూడా ఒక నిరుద్యోగికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పించినటువంటి చరిత్ర ఆనాటి తెలుగుదేశం పార్టీకి లేనే లేదు. అదేవిధంగా బాబు వస్తే ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తికి ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి పలికినటువంటి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఒక 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి చరిత్ర లేదు తెలుగుదేశం పార్టీకి. అట్లా నిరుద్యోగులను ఉద్యోగ ఉపాధ్యాయుల్ని నిట్ట నిలువున ముంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు సొంతం. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఖజానా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖాళీ చేసి వెళ్తే ఈరోజు కనీసం 100 కోట్లు కూడా లేనటువంటి తరుణంలో ఈరోజు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు పరుస్తూ అనేక రకాలైనటువంటి హామీల్ని నెరవేరుస్తున్నటువంటి చరిత్ర గౌరవనీయ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 132,000 ఉద్యోగాలు సచివాలయాల పేరుతో ఒక ఉద్యోగ కల్పన జరిగినటువంటి చరిత్ర గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్ గారికి దక్కుతుంది. అదేవిధంగా 400,000 చిల్లర ఒక వాలంటీర్ పేరుతో సేవే పరమార్థం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులు మొత్తాన్ని కూడా ఈరోజు సన్మార్గం వైపు నడిపిస్తూ వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నటువంటి చరిత్ర కూడా మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 6,511 పోస్టులు ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా మన యొక్క ముఖ్యమంత్రి జగన్ గారికి దక్కుతుంది. రాష్ట్రం బైఫర్గేట్ అయిన తర్వాత అతి ఎక్కువ పోస్టులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో వదిలినటువంటి చరిత్ర కూడా మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో న్యాయమూర్తుల్ని నియమించుకుండే ఆనాటి ప్రభుత్వం తహతహలాడితే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత జ్యుడిషియల్ వ్యవస్థను బలోపేతం చేసుకుండేకి 3,900 పోస్టులను ఈరోజు రిలీజ్ చేసినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం కావచ్చు, ఈరోజు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కింది స్థాయి అన్ని పోస్టులను కూడా రిక్రూట్మెంట్ చేయడం కారణంగా ఈరోజు నిజమైనటువంటి పౌరుడికి నిజమైనటువంటి కక్షిదారుడికి నిజమైనటువంటి న్యాయం జరగడానికి ఈరోజు ఇది ఒక సోపానంగా ఈరోజు మనం అందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు విద్యారంగం వైద్య రంగం ఈరోజు కార్పొరేట్ కమందాస్తాల్లో ఉంటే దాని అన్నింటినీ కూడా ఈరోజు రిలీజ్ చేస్తూ ఈరోజు విద్యారంగానికి 35,000 కోట్ల పైచీలకు ఈరోజు నాడు నేడు పేరుతో ఈరోజు ఇన్వెస్ట్ చేసి ఈ యొక్క పెట్టుబడులు అంటే ఏ రకమైనటువంటి ఆధికం లేనటువంటి పెట్టుబడులు పెడుతూ ఈరోజు పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాల యొక్క సంక్షేమం, ఎందుకంటే ఈ యొక్క విద్యార్థులు మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, వాళ్ళకు కూడా కార్పొరేట్ తలదన్నేటువంటి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వైద్య రంగం కూడా ఈ యొక్క రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఈరోజు మెడికల్ కళాశాలలో అదేవిధంగా హాస్పిటల్స్లో మొత్తం ఈరోజు ఈ దినం కూడా ఈరోజు మెడికల్ స్టాఫ్ నర్సులకు సంబంధించి 900 చిల్లర పోస్టులను ఈరోజు నోటిఫై చేసి రిలీజ్ చేసినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రభుత్వానికి దక్కుతుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి రీఫార్మ్స్ గతంలో అవుట్సోర్సింగ్ కింద తెలుగుదేశం పార్టీ కబందాస్తాల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా విముక్తి కలిగిస్తూ ఆప్కాస్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 94,000 మందికి ఉద్యోగ భద్రత కల్పించినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా అనేక రకాలైనటువంటి రీఫార్మ్స్ ఇస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు బలపరిచినటువంటి యువకుడైనటువంటి న్యాయవాదిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తినైనటువంటి నాకు అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా నేను చేతులు జోడించి వినమ్రపూర్వకంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. దయచేసి ఈ నెల 9వ తేదీ వరకు ఓటర్ నమోదు కార్యక్రమం ఉంది. ఎక్కడైనా ఎవరైనా పట్టభద్రులు మిగిలి ఉంటే మనకు, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ఓటు అనేది మన ఆయుధం కాబట్టి దయచేసి ఎవరైనా ఎక్కడైనా మిస్ అయింటే అందరూ కూడా ఓటు నమోదు చేసుకోండి.
జగనన్న బలపరిచినటువంటి వెన్నపూస రవీందారెడ్డికి ఒకటవ ప్రాధాన్యత ఓటు వేసి ఈ ప్రభుత్వానికి అండగా నైతికంగా మద్దతుగా నిలబడదామని చెప్పి ఓటర్ మహాశయులందరికీ కూడా నేను ఈ సందర్భంగా రెండు చేతులు జోడించి వినమ్రపూర్వకంగా అప్పీల్ చేస్తూ ముగిస్తున్నాను.